సూపర్ ఫుడ్ అన్నమాట స్పెల్లిన. మనం పిల్లలకి పెద్దలకి ఎవరికి నియోచండి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇచ్చిన విధానం. ఇంకొంచెం వీక్నెస్ ఉన్నారంటే పొద్దున రెండు సాయంత్రం రెండుకి వెయ్యొచ్చు. మనము మనం తినే ఆహారాన్ని వదిలేకుండా కొంచెం సింపుల్ ఇది తీసుకోవడం వల్ల మనకు న్యూట్రిషన్స్ అనేది ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట, రైట్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి నోని. నోని అనేసరికి ఇది ఒక ఫ్రూట్ తయారైంది అన్నమాట. సో ఇప్పుడు మనం అనేసరికి గోరిల్లాని మర్చిపోవాలి కంప్లీట్గా. ఇది నోని అంటే ఒక ఫ్రూట్, ఒక నోని అనేది ఒక ఫ్రూట్ ఉంటుంది. ఆ ఫ్రూట్లో జెరోనైన్ అనే పదార్థం ఉంటుంది. ఇప్పుడు మనకు మన బాడీలో మినిమం 38% మనకు జెరోనైన్ అనేది అవసరం ఉంది. సో ఇప్పుడు జెరోనైన్ మన బాడీలో జనరేట్ కావట్లేదు. ఇప్పుడు బయటకి తీసుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇంత పెద్ద పైనాపిల్ తీసుకుంటే, ఇంత పెద్ద పైనాపిల్ తింటే దాంట్లో 1% జెరోనైన్ వస్తుంది. ఇప్పుడు మనకు 38.09 కావాలంటే ఎన్ని పైనాపిల్ తినాలి? ఎన్ని? 40. ఇక్కడికి సపోర్ట్ రావట్లేదు, ఎక్కడికన్నా ఉన్నారు అందరూ. 38 పైనాపిల్స్ తినాలి, అవునా కదా? సో 38 కాదు, ఒక గ్రామ్ ఒక నోని క్యాప్సూల్లో 19.09 ఉంటుంది. సూపర్ సార్. 19.09 ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే, మన ఈ నోని ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న సెల్స్ మీద కవర్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం తినే పొల్యూషన్స్ కానీ ఇంకేదైనా కానీ, మనం అన్నం తిన్న తర్వాత అన్నం జీర్ణమైన తర్వాత ఆ గ్లూకోజ్ ఏదైతే ఉందో రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసిన గ్లూకోజ్ మన సెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సెల్ లోపలికి వెళ్ళినప్పుడు మనకు మన బలం అనేది వస్తుంది, అంటే ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం అన్నం వండినాము, బిర్యానీ మస్తు స్మెల్ వస్తుంది, ముందర పెట్టుకొని చేతిలో తీసుకొని తిరిగి లేకుండా పోతుంది ఆ లోపలికి. ఏం కావు, వండింది మొత్తం ఖరాబ్ అవుతుంది కదా. అట్లనే మనం తింటున్నాం ఫుడ్ తీసుకొని, కానీ లోపల లోపలికి సెల్ లోపలికి పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అంటే, మనం తినే ఆహారంలో కలుషితం కావచ్చు, కెమికల్స్ కానీ ఇవన్నీ ఏవైతున్నాయో, ఇప్పుడు ఫార్మర్స్ ఏవైతే స్ప్రే చేస్తున్నారో, ఇవన్నీ రకరకాల ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మన సెల్స్ మీద ఒక కవర్ లాగా లేయర్ లాగా ఏర్పడి ఆ సెల్ మూసుకుపోతుంది, అంటే కవర్ వచ్చేసింది దాని మీద. సో ఈ నోని ఏం చేస్తుందంటే, ఈ సెల్స్ యొక్క కవర్ని రిమూవ్ చేస్తుంది, ఈ సెల్ని ఓపెన్ చేస్తుంది. ఆ సెల్ని ఓపెన్ చేస్తుంది, సెల్స్ అన్నిటికీ కొత్తవి అడ్డుగా పుడుతుంటాయి, పాతవి చనిపోతుంటాయి. సో అలాంటి డెడ్ సెల్స్ని కూడా ఈ నోని అనేది రిమూవ్ చేసేసి తీసేసి వచ్చే సెల్ని యాక్టివ్ సెల్గా రావడానికి హెల్ప్ చేస్తుంది, రైట్. సో ఈ నోని తర్వాత వచ్చేసి కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ అంటే తల్లిపాలలో ఉన్న న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు చాలామంది పిల్లలు చూడండి, తల్లి చిన్న బాబున్నప్పుడు తాగిన పాలు 20-25 సంవత్సరాల వరకు బాబుకి ఎలాంటి రోగాలు ఏం రావు దగ్గరికి, అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. సో తల్లిపాలలో ఉన్న న్యూట్రిషన్ తర్వాత దేంట్లో న్యూట్రిషన్స్ ఉన్నాయి అంటే, అవి ఆవు పాలలో మాత్రమే ఉంటాయి. మరి ఆవు పాలలో అయితే జున్ను పాలు అంటాం కదా, ఆ జున్ను పాలను మనకు క్యాప్సూల్ రూపంలో కన్వర్ట్ చేసి ఇస్తున్నాండి. ఇది మనము ఒకటేసారి మా బాబు ఇంట్లో కనిపించిందంటే సార్, కొలెస్ట్రామ్ ఓపెన్ చేసుకొని ముందట వేసుకొని ఇట్లా ఓపెన్ చేస్తాడు, దుక్కడు ఓపెన్ చేస్తాడు, తింటాడు, 10-15 తిన్నదాకా లేవు, అంటే దీంట్లో ఉన్నది ఏం లేదు, పరపడం లేవు, రైట్. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది, చాలా రకాల బ్రెయిన్ని యాక్టివ్ చేస్తుంది, రైట్. ఆమ్ల ఉంది, ఆమ్ల అంటే ఉసిరికాయలతో తయారైందండి. ఉసిరికాయలంటే ఇది ఏం చేస్తుంది, విటమిన్ సి ఉంటుంది, మన బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, రైట్. టెంపరేచర్ని ఎట్లా మెయింటైన్ చేస్తుంది, ఇప్పుడు మనము మన బాడీలో ఒక రకం ఒక టెంపరేచర్ ఒక మోతాదులో ఉంటుంది, ఆ టెంపరేచర్ ఎక్కువైనా హీట్ అవుతుంది, జ్వరం వస్తుంది, తక్కువైపోతే సార్ జ్వరం వస్తుంది. సో ఈ ఆమ్ల తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ టెంపరేచర్ అనేది ఒక మెయింటైన్ చేస్తుంది, లెవెల్లో పెడుతుంది అనమాట. సో ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ చేస్తుంది. చాలామందికి బాడీలో హీట్ ఉండడం వల్ల ఫైల్స్ ప్రాబ్లం వస్తుంది, లేదా నోరు నొక్తూ ఉంటుంది, లేదా ఒక్కొక్కరికి ఇక్కడనో లేదా ఇక్కడనో లేదా ఇక్కడనో ఎక్కడో డ్యామేజ్ అవుతూ ఉంటుంది, అక్కడ కానీ బ్లడ్ వస్తూ ఉంటుంది. ఎందుకు అవుతుందంటే బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మన పుండులా గాంగలు ఏమవుతుంది, మనము దాని వ్యాక్సిన్ ఏదో పెట్టి కవర్ చేస్తాం, ఇక్కడ బంది గాంగలు మనం ఏదో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి బాడీలో ఉన్న టెంపరేచర్ హీట్ బయటికి వెళ్తుంటుంది. సో ఈ అమ్మ తీసుకోవడం వల్ల ఇలాంటి టెంపరేచర్ ఏదైతుందో కంప్లీట్గా వెళ్ళిపోతుంది. కొందరికి చేతులు మంటలు ఉంటాయి, అరకాలలో మంటలు ఉంటాయి, బాడీలో ఇవి రకరకాలు ఉంటాయి, ఇవన్నీ హీట్ పెరగడం వల్ల అవుతుంది. సో అమ్మ తీసుకోవడం వల్ల మనకు హీట్ని టెంపరేచర్ మెయింటైన్